వచ్చారు కానీ బీసీ కులాల నుంచి రాల ఇవన్నీ గమనించారు వాటిల్లో ఏమన్నా మార్పు తెచ్చే విధంగా ఆ నాయకులని మీరు సెన్సిటైజ్ చేసే ప్రయత్నం ఎప్పుడైనా వాళ్ళు మిమ్మల్ని పిలిచి మాట్లాడటం ఇప్పుడు సీఎం కావచ్చు ఇంతకుముందు సీఎం కావచ్చు మాజీ సీఎం కావచ్చు మీరు ఒక విషయాన్ని చాలా నిర్ధబద్ధంగా చెప్పారు బీసీ ఎస్సీ ఓటు బ్యాంకుల్ని నేను వాడుకుంటున్నారు వీళ్ళు అనే విషయాన్నే మీరు ఇంకొక మాటలో చెప్పారు ఈ పార్టీ ఎదుగుదలన్నీ కూడా వీళ్ళ రాజకీయంగా ఈ పార్టీలు ఎట్లా ఎదిగినాయో ఆ క్రమంలో బహుజనుల ఎదుగుదల జరగలే బహుజనుల్ని ఇంకా వాళ్ళ యొక్క ఆశల్ని ఆశయాల్ని కమ్మేశారు కప్పెట్టేశారు దాంతో బహుజనులు ఈ పేరున పెట్టుకున్నా కానీ బీసీల పార్టీ అని ఎస్సీల పార్టీ అని పెట్టుకున్నప్పటికి కూడా ఆ పార్టీలు ఎప్పుడూ కూడా ఈ సెక్షన్స్కి ఎటువంటి ప్రయోజనం చేకూర్చలే ఈ ఈ బహుజనులకి మేము ఈ విషయంలోనే మేము చైతన్యపరచదలుచుకున్నాం అంబేద్కర్ యొక్క కృషిని అంబేద్కర్ ఏ రకంగా ఈ బహుజనులకి న్యాయం చేశాడు ఆయన వల్ల ఎంత లాభం జరిగింది ఈ నాయకులకి అంబేద్కర్కి ఉన్న తేడా ప్రజలకు చెప్పదలుచుకున్నాం ఎప్పుడో 1902లో మనకి సాహు మహారాజ్ ఆధ్వర్యంలో రిజర్వేషన్లు వచ్చినాయి ఆ తర్వాత 1921లో మెడ్రాస్ ప్రెసిడెన్సీలో జస్టిస్ పార్టీ ఆధ్వర్యంలో 84% రిజర్వేషన్లు ఇచ్చారు ఈ బలహీన వర్గాలకి అదే రకంగా మీకు 1932 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో అంబేద్కర్ ఎస్సీస్కి సెపరేట్ ఎలక్టరేట్ ఆయన అడగటం జరిగింది అప్పట్లో బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిజర్వేషన్స్ కూడా ఇన్సిస్ట్ చేయడం జరిగింది అంబేద్కర్ అయితే ఆ సమయంలో ఉన్న గాంధీ నెహ్రూ పటేల్ ఈ బీసీ రిజర్వేషన్స్కి ఒప్పుకోలే ఒప్పుకోకుండా వాళ్ళు చెప్పింది ఏమిటంటే ఈ బ్రిటిష్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో అంబేద్కర్ బీసీల నాయకుడు కాదు ఎస్సీల నాయకుడు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది దాంతో మహారాష్ట్ర నుంచి కొంతమంది బీసీ నాయకులు గాంధీయే మా బీసీ నాయకుడు మాకున్నటువంటి మంచి అవకాశాలు కల్పిస్తారని టెలిగ్రామ్లు ఇవ్వటం జరిగింది అది 1932 అది చాలా హిస్టారిక్ విషయం ఇది ప్రజలకు తెలియదు దాంతో అప్పుడే బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్స్ కోల్పోయారు ఆ తర్వాత అంబేద్కర్ కృషితో 19 ఎస్సీస్కి రిజర్వేషన్ 88.5% వచ్చింది ఆ తర్వాత చరిత్ర తెలుసు మీకు 1950లో మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది అప్పుడు ఎస్సీ ఎస్టీలకు కూడా అప్పుడు ప్రముఖంగా రిజర్వేషన్లు ఇచ్చారు ఆ తర్వాత బీసీలకు రిజర్వేషన్లు అంబేద్కర్ లేవనెత్తటం దాని గురించి ఏం పట్టించుకోకపోవటం జరిగింది ఆ క్రమంలో మనకి తమిళనాడులో ఇది చాలా ముఖ్యమైన విషయం అండి తమిళనాడులో ఒక కోర్టు ఉత్తర్వులు ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఇవ్వటం జరిగింది దాన్ని చూసి పెరియార్ రాష్ట్రం అంతా ఆయన ఆందోళనలు చేపట్టారు ఆ ఆందోళనలు చేపట్టడంతో మీకు అంబేద్కర్ అదే అదనుగా తీసుకుని నెహ్రూతో చర్చించి 1951లో మన భారత రాజ్యాంగానికి ఫస్ట్ అమెండ్మెంట్ తెచ్చింది బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్స్ గురించి మీరు చాలా ఫస్ట్ అమెండ్మెంట్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ టు ప్రొవైడ్ రిజర్వేషన్స్ టు ది బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆ సమయంలో వాళ్ళు ఒప్పుకున్నారు కులగణన జరగలేదని చెప్పి అప్పుడు దాన్ని తాత్సారం చేశారు అమల్లోకి తీసుకురాలా ఎప్పుడైతే ఈ తమిళనాడులో గొడవలు జరిగినాయో ఆయా రాష్ట్రాలు వాళ్ళు లోకల్గా వాళ్ళు ఉన్న సంఖ్యను బట్టి రిజర్వేషన్స్ ఇచ్చుకోమని చెప్పారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే అప్పట్లో ఉన్న ప్రభుత్వాలు 1951 నుంచి 61 వరకు ఒక కుల పెత్తనం కింద ఉంది కాబట్టి పార్టీ ఆ కుల పెత్తనంలో ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్లు ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్స్ అమలు పరచలే 1961లో దామోదరం సంజయ్ వయ్య ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఎస్సీ వర్గానికి చెందినవాడు కాబట్టి ఆయనకి ఈ సమస్య తెలుసు కాబట్టి ఆయన బీసీ రిజర్వేషన్స్ జీవో ఫస్ట్ పాస్ చేయడం జరిగింది ఈ రకంగా మనం ఇట్లా తీసుకుంటా పోతా ఉంటే ఈ బహుజనులకి ఏదన్నా మేలు జరిగితే అది అంబేద్కర్ పుణ్యం జ్యోతిబా పులే పుణ్యం వల్లనే జరిగింది కానీ ఈ పార్టీల వల్ల కాదు ఈ పార్టీలు ఎప్పుడు ఓట్ బ్యాంకుల్లాగా వాడుకున్నారు